ప్రధానంగా డిక్లరేషన్ సంబంధించి వ్యవహారాలు కావచ్చు, లేకపోతే తెలుగు దేవాలయాల మీద దేవాలయాల్లో జరుగుతున్న దాడులు కావచ్చు, వీటన్నింటిని ప్రతిపక్షాలు ఒక ముప్పేట దాడి ప్రభుత్వం మీద చేస్తున్నాయి అనే దాంట్లో మీరేమంటారు? ఇప్పుడు దానికి సూత్రధారులు ఎవరో కూడా దాని గురించి చెప్పుకుంటే అక్కడ క్లియర్ విడిపోతుంది ఆ సమస్య. ఇప్పుడు రథం తగలబడింది అన్నారు, మేము చెప్తున్నాము ఆ విధంగా మంటలు అంటుకొని అది కాలిపోయిందని ఇంత పద్ధతిగా మేము మాట్లాడాం. కానీ వాళ్ళు రెచ్చిపోయి ఇష్టం వచ్చినట్టుగా తెలుగుదేశం వాళ్ళు టీవీలో కూర్చొని ఆ సబ్జెక్ట్లో ఉండేటువంటి గొప్ప ఇదేమిటి ప్రాధాన్యత ఏంటి అనేది మనకు అర్థమైపోతూ ఉంది. పాత్రధారి ఎప్పుడు ఇన్సిడెంట్ అవుతుంది అంతే కదా, కానీ ఆ ఇన్సిడెంట్ని తీసుకుని గొడవ గొడవ చేసేటువంటి సూత్రధారి ఉంటాడు, అతనే చంద్రబాబు నాయుడు. మేము ఓపెన్గానే చెప్తున్నాం, ఎందుకంటే ఈయన టైంలో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగితే దానికి అంత పెద్ద చేసి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? అది పలచబడుతుండేసరికి మళ్ళీ ఈ డిక్లరేషన్ తీసుకొచ్చారు. అంటే ఏదో రకమైనటువంటి అల్లరి చేయాలనేది చంద్రబాబు కూర్చున్నాడు. మొన్న దాకా కులం వాడాడు, అది జనం ఎవరు పట్టించుకోలేదు. ప్రతిసారి డిక్లరేషన్ ఆహారంలో జగన్మోహన్ తిరుమలకి పోయేటప్పుడు ప్రతిసారి ఎందుకు ఇదే ఇష్యూని రేజ్ చేస్తున్నారు? నిన్న మొన్నటి దాకా డిక్లరేషన్ అన్నారు, ఇప్పుడు సతీసమేతంగా వెళ్ళాలి అని కోరుతున్నారు. ఇవన్నీ కూడా సడన్గా ప్రతిసారి ఆయన తిరుమలకు వెళ్ళేటప్పుడు ఆ కార్యక్రమం ఉంది అనగానే గడిచిన కొన్నేళ్ళగా మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు పొలిటికల్గా వాళ్ళకి ఏదో ఒక ఇష్యూ కావాలి, ఖాళీగా కూర్చున్నారు నిరుద్యోగులు, రాజకీయ నిరుద్యోగులు చెప్పాలంటే వీళ్ళ ఎవరు పట్టించుకోవట్లే. ఇట్లాంటి పరిస్థితుల్లో ఏదో ఒకటి వాడుకోవాలి కదా, మతం అనేటువంటి దాన్ని క్రియేట్ చేస్తే మతం అనేది సెన్సిటివ్ అది, కనుక మతాన్ని వాడుకోవటం కోసం డిక్లరేషన్ అని పెట్టుకున్నారు. మీరు చెప్పారు కొంతమంది, మీరు ఇప్పుడు చెప్పింది హిందూ ధర్మమే ఉంది, హిందూ మతం ఇప్పుడు లేదు అనేది. కానీ పరిపూర్ణానంద స్వామి లాంటి వ్యక్తులు నిన్న కూడా ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాల్సిందే అని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి. ఇక కొంతమంది చిన్నజయ్యార్ స్వామి లాంటి వ్యక్తులు దాన్ని ఆపాదిస్తున్నారు, దాన్ని వ్యతిరేకిస్తున్నారు. సో ఎటువంటి పరిస్థితులు అయినా సరే జగన్ దర్శనం చేసుకోవడం మంచిదని చెప్పి మాట్లాడారు. అంటే కొందరు స్వాములు కూడా ఈ విధంగా మాట్లాడడం పట్ల మీరేమంటారు? అదే ఇప్పుడు భక్తులకు లేనటువంటిది ఒక ముఖ్యమంత్రికి ఎందుకు? నేను అదే అడుగుతున్నాను. అందువల్ల ఇదంతా ఒక పెద్ద రాజకీయ కుట్ర, ఇదంతా దీని వెనక. అంటే మీరు కూడా బీజేపీకి సవాల్ విసిరిన పరిస్థితి ఉంది కదా? ఎవరు ఎక్కడ ఎవరు విసిరారు చెప్పండి. అంటే మీరు కూడా బీజేపీకి అవును హిందూ ధర్మం గురించి ఎవరైనా మాట్లాడాలంటే రండి మాట్లాడాం. ఎస్ చర్చకి నేను సిద్ధంగా ఉన్నాను. నేను ఎందుకంటే హిందూ ధర్మంలో ఎక్కడా కూడా లేదు. ఇప్పుడు మీరు ఏదైతే సవాల్ విసిరారో ఆ సవాల్ని స్వీకరించి అవతల వాళ్ళు చర్చకు సిద్ధము అంటే లక్ష్మీపార్వతి గారు సిద్ధంగా ఉంటారు? 100% అసలైన సనాతనమైనటువంటి గొప్పదైన భారతీయ ధర్మం ఏదైతే ఉందో ఆ హిందూ ధర్మం, దాని గురించి మాట్లాడటానికి వస్తే అంతే తప్ప దాన్ని కూడా మతం పరిధిలోకి లాక్కొచ్చి దయచేసి ముఖ్యమంత్రిని మాత్రం ఇటువంటి వివాదాల్లోకి లాగొద్దనేది నా రిక్వెస్ట్. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి విష్ణువుతోను పోల్చారు, ఎందుకు మీరు ఆ పోలిక చేయాల్సిన పరిస్థితి? హిందూ పురాణం చెప్తా ఉంది పాలకులు ఎవరైనా సరే రాజుతోనే సమానం, కనుక ఆ రాజు అయిన వాడు విష్ణుమూర్తితో సమానం అని చెప్పి హిందూ శాస్త్రాలే చెప్తా ఉన్నాయి. కానీ ఏదైతే పార్టీ మీ పార్టీలో ఉన్న మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు కొంత విమర్శలకి దారితీస్తున్న పరిస్థితి సోషల్ మీడియాలో కావచ్చు లేకపోతే ఇతర పరిస్థితుల్లో ఎదురుదాడి ప్రారంభమైంది. దాన్ని అంటే లైన్ దాటి మాట్లాడుతున్నారు అనే ఒక వాదన వస్తుంది, మీకు ఏమన్నా అనిపిస్తుంది? ఏం మరి నాని ఏం మాట్లాడారు నేనే చూడలేదు, పాపం ఆయన పైన మాత్రం తిడతా ఉన్నారు. ఇప్పుడు అతను జనరల్గా అనుండొచ్చు అనే మాటలను కూడా వాడు వక్రీకరించి, ఎందుకంటే అల్లరి చేయాలనుకునే వాడికి ఎట్లయినా అల్లరి చేస్తాడు, అదే కనిపిస్తా ఉన్నా. ఎలక్షన్ ముందు
లక్ష్మీ పార్వతి చాలా యాక్టివ్గా కనపడింది, ప్రతి సభల్లో వెళ్ళింది, పార్టీ కోసం అన్ని కార్యక్రమాలు చేసిన పరిస్థితి. కానీ ముఖ్యమంత్రి పీఠం మీ పార్టీ మీరు అనుకున్న నాయకుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత లక్ష్మీ పార్వతి ఎందుకో సైలెంట్ అయిపోతున్నారు అనే దానికి కారణం ఎందుకంటే నా పాత్ర పర్పస్ అందరికీ తెలిసింది. ఈరోజు నా పగ చల్లారింది చెప్పాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా నా శపథం నెరవేరింది. అతను కొట్టిన చావు దెబ్బ అది మామూలు కాదు. అతను అతను కొడుకు జైలుకి వెళ్ళే పరిస్థితి రాబోతూ ఉంది. ఇంకా నాకు చాలా తృప్తి పడిపోయాను. వెల్కమ్ టు ఐ డ్రీమ్స్. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న అంటే డిక్లరేషన్కి సంబంధించిన ఆహారాలు కావచ్చు, లేకపోతే ప్రతిపక్షాలన్నీ కూడా ఒకసారిగా రాష్ట్రంలో జరుగుతున్న దేవాదాయ శాఖలో జరుగుతున్న కొన్ని వ్యవహారాల మీద దుమ్మెత్తిపోస్తున్న నేపథ్యంలో అసలు తెలుగు అకాడమీకి సంబంధించి ఇప్పుడు చైర్మన్గా ఉన్న లక్ష్మీ పార్వతి గారు చాలా రోజుల తర్వాత నిన్న మాట్లాడడం జరిగిన పరిస్థితి మనం చూసాం. అంటే ఈ వ్యవహారంలో ఆమె మాట్లాడుతున్న లాజిక్ చాలా వరకు కూడా చాలా వినూత్నంగా ఉంది అనే వ్యవహారం మీద వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం లక్ష్మీ పార్వతి గారు మనతో ఉండాలి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. మేడం నమస్తే. అంటే వరుసగా మనం ఒకసారి చూసుకుంటే మేడం, అసలు ప్రధానంగా డిక్లరేషన్కి సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, లేకపోతే తెలుగు దేవాలయాల మీద దేవాలయాల్లో జరుగుతున్న దాడులు కావచ్చు, వీటన్నిటిని ప్రతిపక్షాలు ఒక ముప్పేట దాడి ప్రభుత్వం మీద చేస్తున్నాయి అనే దాంట్లో మీరేమంటారు? ఇప్పుడు దానికి సూత్రధారులు ఎవరో కూడా దాని గురించి చెప్పుకుంటే అక్కడ క్లియర్ విడిపోతుంది ఆ సమస్య. సూత్రధారి చంద్రబాబు నాయుడు, పాత్రధారులు ఎవరో కొంతమంది గెలిచారు. నిన్న బీజేపీ చాలా చక్కగా మళ్ళీ అర్థం చేసుకొని ఈ గొడవకు మాకు డిక్లరేషన్ సంబంధం లేదని వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. అది హుందాగా ఉంది, వాళ్ళని అభినందించాలి మనం. కనుక ఎవరో చిల్లర మల్లర వాళ్ళంతా రోడ్డు మీదకి వచ్చి మాట్లాడుతున్నారు. అందువల్ల వాళ్ళకు కాదు మనం సమాధానం చెప్పాల్సింది. ఎందుకంటే ఇట్లాంటివన్నీ కూడా ఎంత పతనమైనటువంటి దశలో మాట్లాడతారు అనే దానికి రాజకీయాల పతనావస్థ, లేకపోతే ఆ వ్యక్తులు ఆరోపించేటువంటి వ్యక్తులు ముందు వాళ్ళ క్యారెక్టరు ఇదంతా కూడా ఆలోచన చేస్తే అసలు వీటికి మనం మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. పోనీ మనము ఒక్కొక్క అంశాన్ని గురించి మనం మాట్లాడదాము. ఇప్పుడు రథం తగలబడింది అన్నారు, మేము చెప్తున్నాము అది ఏంటంటే అది ఫస్ట్ మేము ఎవ్వరి మీద ఆరోపణ చేయలే, మా పార్టీ ఎవ్వరు కూడా చేయలే. మేము చాలా హుందాగా అది చాలా పాతది, ఇది సర్క్యూట్ అయిందా లేకపోతే ఎవరో ఒకళ్ళు అక్కడ తేనె తుట్టేదో ఉంది పైన దాన్ని పొగ పెడతారు, ఆ పొగ పెట్టి దాని ఆ విధంగా మంటలు అంటుకొని అది కాలిపోయిందని ఇంత పద్ధతిగా మేము మాట్లాడాం. కానీ వాళ్ళు రెచ్చిపోయి ఇష్టం వచ్చినట్టుగా తెలుగుదేశం వాళ్ళు టీవీలో కూర్చొని ఆ ఎల్లో మీడియా ఇక ఓ అదేదో కొంపలు అంటుకుపోయింది, ప్రపంచానికి ప్రళయం వచ్చింది అన్నంత స్థాయిలో దాని మీద పెట్టారు. అక్కడే తెలిసిపోతూ ఉంది వాళ్ళకి హుందాతనం ఎంత ఉంది, ఆ సబ్జెక్ట్లో ఉండేటువంటి గొప్ప ఇదేమిటి ప్రాధాన్యత ఏంటి అనేది మనకు అర్థమైపోతూ ఉంది. చంద్రబాబు నాయుడు టైంలో రెండు గోడల్లో తగలబడిపోయినాయి, అలాగే రథాలు అప్పుడు. కానీ అప్పుడు ప్రతిపక్షంగా ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా దాన్ని గొడవ చేయలేదే, దానికి ఒక మతం రంగు పూసి దాన్ని ఇష్టం వచ్చినట్టుగా చంద్రబాబు నాయుడు దీనికి బాధ్యత వహించాలని మాట్లాడలేదు. మేము ఎప్పుడు మాట్లాడామంటే పుష్కరాల్లో దాదాపు 30 మంది గోదావరి పుష్కరాల్లో చనిపోయినప్పుడు దానికి బాధ్యత తప్పనిసరిగా ముఖ్యమంత్రిది. ఎందుకంటే వేరే అక్కడ కూడా పుష్కరాల్లో కూడా ఏదో ప్రమాదవశాత్తు నీట మునిగి చనిపోయినటువంటి సంఘటన కాదు ఇది, అది కూడా తప్పే. ఎందుకంటే సరైన ఏర్పాట్లు చేయకపోతే అది ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇతను తన షూటింగ్ కోసం ఓ కుటుంబ సమేతంగా సపరివార సమేతంగా అన్నట్టు తన భార్య ఏదో తన గొప్పతనం చూడాలి, ఆఖరికి పుట్టిన మనవడు కూడా తన గొప్పతనం ఏంటో చూడాలన్నట్టుగా వెళ్ళి అక్కడ సినిమా డైరెక్టర్ని పిలిచి షూటింగ్లు పెట్టి మొత్తం ఇంటర్నేషనల్ మీడియా అందరినీ కూడా ఫోకస్ పెట్టించి ఇంత స్థాయిలో పాప మంచి ఎండాకాలం చచ్చిపోతున్నారు జనమంతా కూడా, అందులో ఏదో శుభముహూర్తం అని కొంత చాదస్త బ్రాహ్మలంతా కూడా చెప్పడంతో 12 గంటలకు అదేదో మంచి ముహూర్తం, అందువల్ల అందరూ కూడా ఒక కుమ్ముడిగా వచ్చి పాపం అది కూడా వాళ్ళకు వెళ్ళేటువంటి ద్వారం అది.
సామాన్య జనం వెళ్ళేటువంటి అది ఎంట్రన్స్. అది నువ్వు వెళ్ళి ఓ అక్కడ ఏదో ఒక చాలా గొప్పగా నువ్వు పెట్టుకుంటే ఎవరు తప్పు? 100% దానికి చంద్రబాబు నాయుడు బాధ్యత వహించాలి. అట్లా ఆయన ఒక్కసారిగా తలుపులు తీసేసరికి జనం ఒక్కసారి గతంలో జరిగిన ఇన్సిడెంట్స్ అని మనం రెగ్యులర్గా చూసింది మనకు తెలుసు. అయితే ఇప్పుడు జరుగుతున్న ఈ వ్యవహారంలో మీరు సూత్రధారి పాత్రధారి అన్నారు కాబట్టి నేను అది డైరెక్ట్ గా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇదంతా కూడా ఆ రోజు ఇదే మీడియా ఏం చెప్పింది మాట్లాడినప్పుడు, అరే అన్యాయం 29-30 మంది జనం చచ్చిపోయారు దీనికి బాధ్యత వహించండి, దానికి ఒక కమిటీ వేసి విచారణ జరిపించండి అని చెప్పే కదా మేము అడిగాము. జనం ప్రాణాల గురించి మాట్లాడాం. ఈరోజు నోరు లేని రథము అది ఏ పొరపాటు జరిగిందో ఎట్లా జరిగిందో మా ప్రభుత్వం లేకపోతే మా పార్టీ వ్యక్తులు అయితే దాన్ని ఏమి తగలబెట్టలేదు కదా. అలా జరిగిన దాన్ని మీరు కంపేర్ చేస్తూ ఈరోజు దాన్ని పెద్ద హైలైట్ చేస్తున్నటువంటి మీరు, ఆ రోజు జరిగిన మనుషుల ప్రాణాలు పోయినాయి, దానికి బాధ్యత గవర్నమెంట్ వహించలేదు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండి అస్సలు తీసుకోలేదు, చివరికి కనీసం తప్పు జరిగిందనే ఒక్క మాట కూడా ఖండించలేదు, అందువల్ల మాట్లాడే నైతిక హక్కు వీళ్ళకి లేదు అనే దానికి చెప్పడం కోసం చెప్పాము. ఇప్పుడు చెప్తున్నాను అంటే సూత్రధారి పాత్రధారిలో సూత్రధారి ఎవరు అనుకుంటున్నారు, పాత్రధారి ఎవరు అనుకుంటున్నారు క్లియర్గా అంటే మీకు ఎప్పుడు అనుమానాలు? పాత్రధారి ఎప్పుడు ఇన్సిడెంట్ అవుతుంది అంతే కదా, కానీ ఆ ఇన్సిడెంట్ని తీసుకుని గొడవ గొడవ చేసేటువంటి సూత్రధారి ఉంటాడు, అతనే చంద్రబాబు నాయుడు. మేము ఓపెన్గా అని చెప్తున్నాం, ఎందుకంటే చంద్రబాబు నైజం ఏంటంటే ఏదో విధంగా అడ్డదారిలో దాన్ని గొడవలు సృష్టించటం, తను ఒక అసలు ఒక బాధ్యత లేని ప్రతిపక్షం అని తను తనే ప్రూవ్ చేసుకున్నాడు. కరోనాతో 200,000 మంది ఈరోజు హాస్పిటల్లో చేరితే వయసులో చిన్నవాడు పెద్ద ఒక ఛానల్లో చూశాను సాంబశివరావు అనుకుంటాను TV5లో చెప్తా ఉన్నాడు, అతనికి అనుభవం లేదు. అతను ముఖ్యమంత్రి అనుభవం ఎందుకు దానికి? నీ 40 ఏళ్ళ ఇండస్ట్రీ ఉంది, ఈయనకేం పెద్ద అనుభవం ఉందని అంతమంది చచ్చిపోయారు, 2 రథాలు ఎందుకు తగలబడిపోయినాయి ఇతని టైంలోనే? 40 గుళ్ళు కావాలని ముఖ్యమంత్రి కూల్పించాడు దగ్గరుండి మరీ కూడా, అందువలన దానికి అనుభవం ఎందుకు? ఈయన టైంలో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగితే దానికి అంత పెద్ద చేసి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? పాపం నానీని దుమ్మెత్తి పోస్తూ ఉన్నారు. నాని అన్న మాటలు బీజేపీ వాళ్ళు సరిగా అర్థం చేసుకోలేదు. అతను ఏమన్నా అంటే నిజంగానే ఇప్పుడు మిగిలిన 2 సంఘటనలు అయితే మరీ దారుణం. అది ఎక్కడో కొబ్బరికాయలు కొట్టే చోట ఇంత విగ్రహం బాబా విగ్రహం పెట్టుకున్నారు, అది ఇది కావాలని ఎవడో కొట్టాడు, ఏదో చెయ్యో ఏదో ఎరగొట్టాడు. అలాగే రెండోది వినాయకుడికి సంబంధించింది, అది చాలా ఓల్డ్, అది ప్రైవేటు, అది వ్యక్తిగతమైనటువంటిది, ఎవరికి సంబంధం లేదు, దేవాదాయ శాఖ అస్సలు సంబంధం లేనటువంటి చోట మఠమో ఏదో ఒక చిన్న ఇది దీంట్లో పెట్టుకొని ఎంతో ఓల్డ్ది, అది ఒక చెయ్యేదో అది కూడా డ్యామేజ్ అయ్యింది. దానికి గవర్నమెంట్కి సంబంధం ఏంటి అసలు? అవన్నీ కూడా ప్రైవేట్కి సంబంధించినటువంటి, ఇలాగే బాబాది కూడా అంతే బయట ఓపెన్ ప్లేస్లో పెట్టినటువంటిది. అందువల్ల మేమేమంటామంటే గవర్నమెంట్ విమర్శించడం కోసం తెలుగుదేశం పార్టీ సంబంధించిన వ్యక్తులు ఇలాంటివన్నీ చేస్తున్నారు, అక్కడెక్కడో శివుడు ఇది కొట్టే అంటే కావాలని ఇలా ఒక రచ్చ ఒక చేయటం కోసమే, రెచ్చగొట్టడం కోసమే, ఒక మతాన్ని ఒక ట్రంప్ కార్డులో వాడుకోవటం కోసం ఈరోజు చంద్రబాబు నాయుడు సృష్టిస్తున్న దీన్ని చంద్రబాబు నాయుడు ఏంటో తెలిసినటువంటి బీజేపీ వాళ్ళు కూడా ఊరికే తొందరపడి రోడ్డు మీదకి రావటం అనేది తప్పు అని చెప్పి మేము చెప్పాను, నిన్న అదే చెప్పాను, ఈరోజు కూడా అదే చెప్తున్నాను. అందువలన దానికోసం సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించినటువంటి ఒక నిష్పక్షపాతపు ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు, ఆ రథాన్ని ఎవరు తగలబెట్టారు దాని మీద సిబిఐకి ఎంక్వైరీకి ఇవ్వండి అని చెప్పి ఆదేశించాడు. ఆదేశించినాక ఇంకెవరు మాట్లాడకూడదు దానికి సంబంధించి. ఇక తర్వాత 2వ స్టెప్ ఇది తీసుకువచ్చారు, అది పలచబడుతుండేసరికి మళ్ళీ ఈ డిక్లరేషన్ తీసుకొచ్చారు. అంటే ఏదో రకమైనటువంటి అల్లరి చేయాలనేది చంద్రబాబు కూర్చున్నాడు. మొన్న దాకా కులం వాడాడు, ఆ కులం ఈ కులం అంటూ ఇష్టం వచ్చినట్టుగా, రెడ్డి కులం లేకపోతే కమ్మ కులం ఈ కులం తీశాడు, అది జనం ఎవరూ పట్టించుకోలే, ఇంకా అనేక విషయాలు అవన్నీ కూడా జనంలోకి పోవట్లా బికాజ్ ఆఫ్ ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి ఒక అతను విజనరీ ఉన్నవాడు, చంద్రబాబు నాయుడు కాదు విజనరీ. చంద్రబాబు నాయుడు విజన్ అంతా కూడా తనే విధంగా కోట్లు కూడబెట్టుకోవాలి, అవినీతిలో ఎలా సంపాదించాలి,
లేకపోతే రెండు ఎకరాలు పెద్ద మనిషి ఈరోజు వేల కోట్లు అతని హెరిటేజ్ మొదట్లోనే పోయింది అయినా సరే దానికి ప్రభుత్వం నుంచి సంపాదించిన అవినీతి సొమ్ము మొత్తం కూడా హెరిటేజ్ పెట్టి ఆమెను ఒక డైరెక్టర్ చేసి దాన్ని ఇప్పటికి కూడా అది ఏమి పెద్ద అమ్మకాలు లేదు పాడు లేదు మొత్తం కూడా అతను అవినీతిలో సంపాదించిన డబ్బు పెట్టి అందుకే మేము అనేది ఒక్కసారి నువ్వు సిబిఐ ఎంక్వైరీ కోసం నువ్వు ఒక్కసారి విచారణకు నిలబడితే నువ్వు చేసిన పాపాలన్నీ కూడా నీ హెరిటేజ్ ఫుడ్ ఏందో అలా అదేవిధంగా నీ వేల కోట్ల సంపాదన ఏంటో అంత మొత్తం బయటకు వస్తుంది దానికి ఒక్కసారి నిలబడు సిబిఐ ఎంక్వైరీకి మా ప్రభుత్వం ఆదేశించింది నేనేసిన కేసు ఉంది ఏసీబీ కేసు 15 ఏళ్ళు స్టే తెచ్చుకున్నావు దానికి సిగ్గుపడాలి మీద నిజంగా తెలుగుదేశం వాళ్ళు మాట్లాడే నైతిక హక్కు ఎక్కడైనా ఉందంటే ఎక్కడా లేదు వీళ్ళకి అస్సలు ఎట్లా సమర్థిస్తారు ఏం గొప్పతనం అని ఏం ముఖ్యమంత్రి ఏం చేశాడని సొంత తండ్రి లాంటి మామనే వెన్నుపోటు పొడిచి ఆయన ప్రాణం పోవటానికి కారకుడైనటువంటి వ్యక్తి ఆ తర్వాత అతను చేసిన నీచమైన రాజకీయాలన్నీ కూడా పోనీ అతనికి ఏమైనా ఫేస్ వాల్యూ ఉందా జనం ఏమన్నా అతను డైరెక్ట్ గెలిపించారా ఎక్కడా లేదు మొన్న తెలిసిపోయింది అదేంటనేది అందువల్ల అప్పుడు కూడా వాజ్పేయి గారి వల్ల ఒకసారి గెలిచాడు మోడీ గారి వల్ల మళ్ళీ మొన్న గెలిచాడు ఏదో చచ్చి చెడు అన్నట్టుగా 1% ఓటింగ్తో అంత అబ్బాయికి ఎవ్వరు లేదు సపోర్ట్ ఎవ్వరూ లేరు జగన్మోహన్ రెడ్డి గారికి తను ఒక్కడే నిలబడ్డాడు కాంగ్రెస్ పార్టీ అతని మీద కక్ష కట్టింది జైలుకు పంపించింది దాంట్లో నీ పాత్ర ఏంటో కూడా మా అందరికీ తెలుసు శంకర్రావు చేత ఒక ఉత్తరం రాయిస్తేనే దాన్ని కోర్టు తీసేసుకుంది అదేవిధంగా ఇంప్లీడ్ వేయించారు ఎర్రనాయుడితో మీరు తెలుగుదేశం వాళ్ళు ఇంకొకళ్ళు ఎవరితో కూడా ఈ విధంగా మీరందరూ కలిసి ఒక కుట్ర పన్ని అతని మీద ఏ సంబంధం లేక పాలనకి అతనికి సంబంధం లేకపోయినా సరే అతన్ని జైలుకు పంపించారు అది పక్కన పెడదాం అది నువ్వే ఒప్పుకున్నావు ఒకసారి సోనియా గాంధీ చేసిందని చెప్పి ఒప్పుకున్నారు వాళ్ళ పార్టీ వాళ్ళు ఒప్పుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీని నిజంగా నిలబెట్టిన మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన కొడుకునే మీరు పోగొట్టుకున్నారు అది వేరే విషయం అయినా సరే ధైర్యంతో నిలబడ్డాడు ప్రజాభిమానం పొందాడు ఆ రోజు కూడా అతను 1.5% తేడాతో ఓడిపోయినా ఆ ధైర్యం వెనక పోలేదు మళ్ళీ ప్రజల్లోనే నిలబడ్డాడు ప్రజా సమస్యలు నీ ఏదో పరిపాలన ఏదో జనానికి అర్థమైపోయింది 5 ఏళ్ళు నువ్వు నీ పార్టీ వాళ్ళు తినడానికి ఏదో ప్రజలకు ఒక్క మేలు చేయలేదు ఇచ్చిన హామీలు 600 హామీలు ఎటుపోయినాయో పోయినాయి కాగితాల మీద ఉండిపోయినాయి రైతుల రుణమాఫీ కాలేదు డ్వాక్రా రుణమాఫీ కాలేదు అదేవిధంగా లిక్కర్ ఏదో పెద్ద బెల్ట్ షాపులన్నీ రద్దు చేస్తున్నావు ఫస్ట్ సంతకం పెట్టావు అది కాలేదు ఇంకా విచ్చలవిడిగా 40,000 బెల్ట్ షాపులు విరిగిపోయినాయి నీ టైంలో అందువలన నువ్వు ఎందుకు పనికి రానివాడు అనేది జనానికి అర్థమైపోయింది ఇక నువ్వు సాగించినటువంటి అవినీతి మామూలుగా లేదు ప్రతి దాంట్లో ఏ చూసినా ఏలేరు సారీ పోలవరం సంబంధించి అది గవర్నమెంట్ కేంద్ర గవర్నమెంట్ ఒప్పందం అది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కట్టేస్తాం కడతామంటే మేము కడతామని చెప్పి దాని అవినీతి కోసం వాడుకున్నాం ఇప్పుడు 17,000 కోట్లు దాదాపు తేడా వచ్చింది అది ఈయన వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక దాదాపుగా దాన్ని 800 కోట్లు రీంబర్స్ చేసి దాన్ని కాపాడటం జరిగింది తర్వాత మిగిలిన అన్నిట్లో కూడా ఈ ఎలక్ట్రిసిటీలో కానీ మిగిలిన అన్నిట్లో కూడా అతను మళ్ళీ కూడా రీకాల్ చేసి దాన్ని ఆ విధంగా దాన్ని అంటే ఆ అవినీతిని సొమ్మును రికవరీ చేశాడు ఇతను నేను ఒక పాయింట్ మేడం ప్రతిసారి డిక్లరేషన్ ఆహారంలో జగన్మోహన్ రెడ్డి తిరుమలకి పోయేటప్పుడు ప్రతిసారి ఎందుకు ఇదే ఇష్యూని రేజ్ చేస్తున్నారు నిన్న మొన్నటి దాకా డిక్లరేషన్ అన్నారు ఇప్పుడు సతీ సమేతంగా వెళ్ళాలి అని కోరుతున్నారు ఇవన్నీ కూడా సడన్గా ప్రతిసారి ఆయన తిరుమలకు వెళ్ళేటప్పుడు ఆ కార్యక్రమం ఉంది అనగానే గడిచిన కొన్నేళ్లుగా మనం చూస్తూనే ఉన్నాం ఇప్పుడు ఒక పొలిటికల్గా మాట్లాడటం వాళ్ళు వాళ్ళకేంటంటే ఇందాకే చెప్పాను నేను పొలిటికల్గా వాళ్ళకి ఏదో ఒక ఇష్యూ కావాలి ఖాళీగా కూర్చున్నారు నిరుద్యోగులు రాజకీయ నిరుద్యోగులు చెప్పాలంటే వీళ్ళ ఎవరు పట్టించుకోవట్లా వీళ్ళ ముఖం కూడా జనం చూడాలనుకోవట్లా కనీసం ఒక్కళ్ళన్నా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే జనం ఉన్నారా ఈరోజు చెప్పమనండి వాళ్ళకి తెలుసు ఆ విషయం అదేవిధంగా అందుకనే వాళ్ళు వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా జగన్మోహన్ రెడ్డికే సపోర్ట్ చేస్తున్నారు దాదాపుగా 8 మంది ఎమ్మెల్యేలు ఏమో వచ్చేసినట్టున్నారు సపోర్ట్ చేస్తున్నారు ఇట్లాంటి పరిస్థితుల్లో ఏదో ఒకటి వాడుకోవాలి కదా మతం అనేటువంటి దాన్ని క్రియేట్ చేస్తే మతం అనేది సెన్సిటివ్ అది
కనుక మతాన్ని వాడుకోవడం కోసం డిక్లరేషన్ అని పెట్టుకున్నారు. ఈరోజు కోట్లాది మంది వెంకటేశ్వర స్వామిని దర్శిస్తూ ఉన్నారు. అందులో చాలామంది ముస్లిమ్స్ కూడా వెంకటేశ్వర స్వామి భక్తులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఎప్పుడూ దేవస్థానం మీరు ఏ మతము ఏంటో అక్కడ సంతకం పెట్టమని అడగలేదే. అంతమంది భక్తులు కూడా హాయిగా సాధారణ భక్తులంతా వచ్చి రోజు దర్శించుకొని వెళ్ళిపోతున్నారు. అదేవిధంగా క్రిస్టియన్స్ వస్తున్నారో రాదో మనకు తెలియదు, కానీ వస్తున్నారో రారో తెలియదు. అతీతంగా వాళ్ళు క్రిస్టియన్స్ కూడా ఉంటే ఉండొచ్చు, అభిమానం ఉండి వచ్చేవాళ్ళు దర్శించుకోవచ్చు. వాళ్ళందరికీ లేనటువంటిది ఒక ముఖ్యమంత్రికి ఎందుకు అవసరమా? ముఖ్యమంత్రి అంటే నా పృథ్వీపతి విష్ణు అని చెప్పి పురాణం చెప్తా ఉంది, హిందూ పురాణమే చెప్తా ఉంది. కనుక రాజు అయిన వాడు, ఇప్పుడు ప్రజాస్వామ్యంలో రాజు అనే పదం మనం వాడు, ముఖ్యమంత్రి లేకపోతే ప్రధానమంత్రి అనే పదమే మనం వాడుతుంటాము. అందువల్ల రాజు అయినటువంటి వాళ్ళకి కులం కానీ ప్రాంతం కానీ మతం కానీ వర్తించవు అని చెప్పి మన పురాణాలు చాలా స్పష్టంగా హిందూ పురాణాలే చెప్తా ఉన్నాయి. అట్లాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మతం ఏంటి, కులం ఏంటి, ఈ డిక్లరేషన్ ఏంటి, అవి వర్తిస్తాయా? పైగా ఆయన ఏమి ఫస్ట్ టైం వెళ్తున్నారా తిరుపతి? హాస్యంగా ఉంది నిజంగా. ఇట్లాంటివన్నీ కామెడీయే, మీరు చేసేవన్నీ ప్రతిదీ ఫెయిల్ అవుతున్నారు. మీరు ఆయన మీద వేయబోయే ప్రతి రాయి కూడా అది మీకే తగులుతూ ఉంది. ఈరోజు మతం అనే దాన్ని తీసుకొచ్చారు, ఏదో బీజేపీని రెచ్చగొట్టారు. బీజేపీలో కూడా అందరూ కాదు పాపం, కొంతమంది వచ్చి వాళ్ళకి అపరిపక్వత, వాళ్ళకి సరైనటువంటి సబ్జెక్ట్ లేని వాళ్ళంతా కూడా వచ్చి బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఏమిటయ్యా, నిన్న నేను అదే అడిగాను, నిన్న నా ప్రెస్ మీట్లో నేను అదే అడిగాను సూటిగా, అసలు మతం ఏంటి, హిందూ అనే దానికి మతం అనే పేరు ఎక్కడైనా ఉందా, ఎప్పుడు వచ్చిందో ఒక్కసారి నాకు ఆధారం చూపించండి. పోనీ ఇప్పుడున్నారు కదా స్వామీజీలు, చాలామంది ఉన్నారు కదా, మరి అట్లాంటి ఆశ్రమాల్లో ఉండే స్వామీజీలను అడగండి, లేకపోతే పీఠాధిపతులు ఉన్నారు వాళ్ళని అడగండి. హిందూ అనేటువంటి హిందూ పీఠాధిపతులను ఎవరినైనా మీరు అడగండి, మతము అనేటువంటి మాట హిందూకు వర్తిస్తుందా? ఎక్కడొచ్చింది హిందూ మతం అనే మాట, ఎప్పుడొచ్చింది? వాళ్ళు కావాలని ఇంగ్లీష్ వాళ్ళు మన మీద పూసినటువంటి ఒక రంగు అది, అంతే తప్ప దీనికి ధర్మం అని పేరు, దీనికి సనాతన ధర్మం అని పేరు. హిందూ అనేది కేవలం 18వ శతాబ్దంలోనో ఏమో వాళ్ళు, ఎందుకంటే సింధు ప్రాంతం కనుక ఇదంతా సింధు ప్రాంతం వాళ్ళు, అక్కడ ఏర్పడేటువంటి ఈ ఆర్ష ధర్మం, ఆర్య ధర్మం, ఆర్య అనేటువంటి పదం వీళ్ళకి ఉంది. అందువలన దాని నుంచి సింధు నుంచి హిందూ అయింది తప్ప ప్రత్యేకించి ఒక్కటే మనము ఆలోచించాల్సింది. ఎవరైనా చదువుకున్న వాళ్ళు కొంచెం ఆలోచించేస్తే నీకు 2000 సంవత్సరాల నాడు క్రీస్తు స్థాపించాడు గనక దానికి క్రైస్తవ మతం అనే పేరు వచ్చింది 2000 నాడు. అదేవిధంగా అంతకంటే ముందు 500 సంవత్సరాల నాడు బుద్ధుడు ప్రతిపాదించాడు గనక దానికి బౌద్ధిజం అనేటువంటి బుద్ధ మతము అనే బౌద్ధిజం అనే మతము, దానికి మతమే అవన్నీ కూడా. ఎందుకంటే ఒక వ్యక్తి ప్రతిపాదితాలు ఇవన్నీ కూడా, ఒక వ్యక్తి ప్రతిపాదించి లేదు ఒక వ్యక్తి చెప్పినటువంటి ఒక ధర్మాన్ని కొంతమంది ఆచరించారు. ఇండియన్స్ మొత్తం, ఇండియా ఏంటి మొత్తం బుద్ధిజం అయితే మొత్తం ప్రపంచ దేశాలన్నీ కూడా ఆచరించినాయి. ఇప్పుడుండేటువంటి ఆఫ్ఘనిస్తాన్ మొదలుకొని ఇరాను, ఇరాకు, అదేవిధంగా ఇండోనేషియా దీవులైతే మొత్తము, ఫిలిప్పైన్స్ మొత్తం బౌద్ధ మతము ఒక ప్రపంచవ్యాప్తం అయిపోయింది. శ్రీలంక ఈరోజు ఉన్నటువంటి ఇతర దేశాల్లో కూడా. అందువలన అది కానీ బుద్ధుడు ప్రతిపాదించింది కనుకనే దానికి బుద్ధుడు బౌద్ధ మతం, అలాగే జైనుడు ప్రతిపాదించాడు గనక దానికి జైన మతం, అలాగే సిక్కు గురు గోవింద సింగ్ ప్రతిపాదించారు గనక గురునానక్ దగ్గర నుంచి గురు గోవింద సింగ్ కనుక దానికి సిక్కు మతం ఇలా, అలాగే జొరాస్ట్రియన్, తర్వాత వచ్చేసరికి మహమ్మద్ ప్రవక్త ఆయన చెప్ప అనుసరించారు గనక దానికి మహమ్మదీయ మతం, అంతే కదా. ఇలాగా ప్రతి మతానికి ఒక ప్రవక్త, దాన్ని ప్రతిపాదించిన వాళ్ళు చాలా స్పష్టంగా ఉంది ప్రపంచం అంతా కూడా. మీకు చదువుకున్న వరకు, మీరు తెలుసుకున్నంత వరకు హిందూ మతానికి ఎవరు ప్రతిపాదిస్తే హిందూ మతం అయిందో చెప్పమంటున్నాను నేను. ఎవరు ప్రతిపాదించారు భారతదేశంలో ఇదిగో పలాని ఒక్కడని కృష్ణుడు అని చెప్పగలమా? కృష్ణుడు భగవద్గీత చెప్పాడు, ఆయన అద్వైత ఫిలాసఫీ చెప్పాడు. పోని శంకరాచార్య ప్రతిపాదించాడు, శంకరాచార్యది అద్వైత ఫిలాసఫీ అయింది, అందరికీ తెలిసినటువంటిదే. పోని రామానుజం విశిష్టాద్వైతం, ఎక్కడ హిందూ అనే పేరే లేదు. తర్వాత ఆయన మధ్వాచార్యులు, ఆయన ద్వైత మత సిద్ధాంత ప్రతిపాదితకర్త.
తర్వాత సేవులు సేవులు చూసుకుంటే వాళ్ళంతా కూడా నాయనార్లు 12 మంది నాయనార్లు వైష్ణవులు ఆళ్వార్లు వాళ్ళు 12 ఈ విధంగా చూసుకుంటే ఎవరు హిందూ మతము అనే పేరుతో ఉన్నదాన్ని ప్రతిపాదించిన కర్త ఎవరో చెప్పండి ఇప్పుడు అవన్నీ హిందూవే ఆళ్వార్లు హిందూలే శైవులు హిందూలే ఇక శాక్తేయులు ఉన్నారు శాక్తేయులు ఉన్నారు వాళ్ళు హిందూలే కానీ వేరువేరు సిద్ధాంతాలు ఉన్నాయి కదా దీని మీద స్పష్టంగా కనిపిస్తానే ఉందిగా ఆళ్వార్లంతా వైష్ణవ మతాన్ని ప్రతిపాదించారు శైవులంతా కూడా పన్నిద్దర్ శైవులంతా కూడా శివ మతాన్ని వాళ్ళు ప్రతిపాదించారు వాళ్ళ నామధారణలో కూడా శైవ నామధారణలో కూడా వాళ్ళు చాలా వ్యత్యాసం కనబడుతుంది వీళ్ళు అడ్డబొట్టు శాక్తేయులు గుండ్రటి బొట్టు ఇంత పెద్ద బొట్టు పెట్టుకుంటారు ఇలాంటివన్నీ కూడా ఇన్ని రకాలుగా ఉన్నప్పుడు ఒక శాఖోపశాఖలుగా ఉన్నప్పుడు దీని మతము శివం హిందూ మతము అని చెప్పిన ఒక్కళ్ళని చూపించండి ప్రతిపాదించిన వాళ్ళు భారతీయ సనాతన ఋషులంతా కూడా క్రీస్తు పూర్వం 12వ శతాబ్దం నాడు వాళ్ళు 12 మంది ఋషులు విశ్వామిత్రుడు వశిష్ఠుడు వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కలిసి ఒక సనాతన ధర్మ వైదిక మతాన్ని వాళ్ళు తీసుకొచ్చారు ఇప్పుడు నేను రాస్తున్న పుస్తకం అదే నాది అవనిజం అనే పుస్తకం రేపు ప్రింటింగ్లో ఉంది కొద్ది రోజుల్లోనే దాన్ని రిలీజ్ చేస్తున్నాను దాంట్లో మన చరిత్రకు సంబంధించి చాలా ఉంది మొట్టమొదటి వైదిక ధర్మాన్ని ఎవరైతే ఏ 12 మంది మహర్షులు దాన్ని ప్రతిపాదించారో వైదిక ధర్మమే ఈ దేశానికి మొట్టమొదటి ధర్మము వైదిక ధర్మం దాని నుంచి ఆర్ష అంటే ఋషి సాంప్రదాయ ప్రకారంగా వచ్చింది గనుకనే ఆర్ష ధర్మము అన్నారు దీనికి సనాతనమైనటువంటి సప్త సింధు లోయలో ఏదైతే మనకి వచ్చిందో ఆ ధర్మాన్ని అనుసరిస్తూ వచ్చిందే హిందూ ధర్మము అని చెప్పి మనము చెప్పుకున్నాము ఆ సింధు నుంచే హిందూ వచ్చింది ఇదంతా కూడా క్రీస్తు తర్వాత వచ్చినటువంటిదే అందువల్ల దీని లోతుల్లో పోతే చాలా ఉంది టైం చాలదు నిజంగా దాని మీదే విశేషమైన కృషి చేసి నేను ఒక పుస్తకం రాస్తున్నాను ఇప్పుడు వస్తుంది అది ఒక శాస్త్రీయమైన ఆధారాలతో అందువల్ల సనాతనమైనటువంటి హిందూ అనేది ఒక ధర్మం అది అది అందరికీ వర్తించేది హిందూ ధర్మం అనేది దానికి కులం లేదు దానికి మతం లేదు దానికి ప్రాంతం లేదు దానికి దేశం లేదు ఎల్లలు లేవు దానికి ఎందుకంటే అది ఒక భగవంతుడి నుంచి వచ్చిన ఒక ఆత్మ సిద్ధాంత ప్రతిపాదితమైనటువంటి దీనికి యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవ భూద్ విజానత తత్ర కోమోహ కశోక ఏకత్వం అనుపశ్యత ఇది ఉపనిషత్తు చెప్తా ఉంది ముండక ఉపనిషత్తు చెప్తా ఉంది కనుక ఈ ఉపనిషత్తులన్నీ కూడా హిందూ ధర్మం నుంచి వచ్చినటువంటి వేదాలు అందులో నుంచి వచ్చినవి అవన్నీ ఏం చెప్తున్నాయంటే ఏకత్వం అనుపశ్యత అందుకనే కదా మొత్తం లోక సమస్త సుఖినో భవంతు సర్వే జన సుఖినో భవంతు ఇదేగా హిందూ ధర్మం ప్రతిపాదించేది అట్లాంటప్పుడు ఈ చిన్న చిన్న ఒక దేవాలయం ఒక గుడి ఒక దేవుడు అట్లాంటి వాటన్నిటికీ కూడా ముడిపెడుతూ మీరు చాలా సంకుచితంగా ముఖ్యమంత్రిని కూడా ఆ పరిధిలోకి లాగేటువంటి ఒక దుర్మార్గం ఉంది ఈ సంకుచితత్వం వల్ల హిందూ ధర్మం అనేది అసలు వర్తించనే వర్తించదు ఈ సంకుచితం మీరు ఏదైతే మతపరంగా మాట్లాడుతున్నారో అసలు హిందూ మతమే కాదు ఇదే నేను చాలా తీవ్రంగా నేను ఎదుర్కొన్నది అందువల్ల దాని మీద ఎవరైనా మా చూడండి మీరు పరిశీలించండి మన ప్రతి పుస్తకం కూడా కానీ మీరు చెప్పారు కొంతమంది మీరు ఇప్పుడు చెప్పింది హిందూ ధర్మమే ఉంది హిందూ మతం ఇప్పుడు లేదు అనేది కానీ పరిపూర్ణానంద స్వామి లాంటి వ్యక్తులు నిన్న కూడా ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాల్సిందే అని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి ఇక కొంతమంది చిన్నజయారు స్వామి లాంటి వ్యక్తులు దాన్ని ఆపాదిస్తున్నారు దాన్ని వ్యతిరేకిస్తున్నారు సో ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే జగన్ దర్శనం చేసుకోవడం మంచిదని చెప్పి మాట్లాడు అంటే కొందరు స్వాములు కూడా ఈ విధంగా మాట్లాడడం పట్ల మీరేమంటారు అదే ఇప్పుడు భక్తులకు లేనటువంటిది ఒక ముఖ్యమంత్రికి ఎందుకు నేను అదే అడుగుతున్నాను అక్కడ భక్తులకు లేదు డిక్లరేషన్ ఇవ్వాలి అనేటువంటిది అక్కడికి వెళ్ళేసరికి ఆ స్వామివారి భక్తులే అందరూ కూడా అంతే కదా ఆ భక్తి ఉంటేనేగా వెళ్ళగలిగేది అలాంటిది అసలు ముఖ్యమంత్రికి ఇవన్నీ ఎలా వర్తిస్తాయి ఏ ముఖ్యమంత్రికి కూడా మతం అనేది అస్సలు వర్తించదు అతను ప్రజలందరి అభిమానంతో గెలిచినటువంటి వాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ రాష్ట్రానికి అతను అధినేత
అందువల్ల ఆ రాష్ట్రంలో ఉండే అన్నీ కూడా ఆయనకు లోబడే ఉంటాయి ప్రతిదీ కూడా కనుక ధర్మం కూడా ఆ రాజును అనుసరించే ఉంటుంది ఆ ముఖ్యమంత్రిని అనుసరించే ఉంటుంది అందువల్ల పైగా 10 సార్లు వెళ్ళినటువంటి ఆయన డిక్లరేషన్ ఇప్పుడు అడిగేది అందువల్ల ఇదంతా ఒక పెద్ద రాజకీయ కుట్ర ఇదంతా దీని వెనక దయచేసి నిన్న బీజేపీ చాలా మళ్ళ క్లియర్ గా వాళ్ళు ఇచ్చారు మాకేమీ సంబంధం లేదు అని చెప్పి అది అది బెస్ట్ అంటే మీరు కూడా బీజేపీకి సవాల్ విసిరిన పరిస్థితి ఉంది కదా ఎవరు ఎక్కడ ఎవరు విసిరారు చెప్పండి అంటే మీరు కూడా బీజేపీకి మీ అసలు హిందూ ధర్మం నేను అవును హిందూ ధర్మం గురించి ఎవరైనా మాట్లాడాలంటే రండి మాట్లాడండి చర్చకి కూడా సిద్ధం అన్న yes చర్చకి నేను సిద్ధంగా ఉన్నాను నేను ఎందుకంటే హిందూ ధర్మం అనే దాని మీద విపరీతంగా ప్రచారం చేసిన దాన్ని నేను తిరుపతి దేవస్థానం నేను చాలా చిన్న వయసులో నేను చేశాను అలాగే దాని గురించి ఎంతో స్టడీ చేశాను ఎన్నో పుస్తకాలు చదివాను వేదాలు చదివాను ఉపనిషత్తులు చదివాను పురాణాలు చదివాను కావ్యాలు చదివాను అందువల్ల ఒక సమగ్రమైనటువంటి భాండాగారం అంతా నా దగ్గర ఉంది అందువల్ల ఇట్లాంటి సంకుచితంగా మా మాట్లాడదనేటువంటి పరిస్థితి హిందూ ధర్మంలో ఎక్కడా కూడా లేదు ఇప్పుడు వైష్ణవ ఏం చెప్తుంది కులం లేదు మతం లేదు అందువల్ల ఆ వైష్ణవ అది వేసుకున్న వాళ్ళందరూ వైష్ణవులు అని చెప్పి అంత విశాల తత్వం వాళ్ళే ప్రదర్శిస్తామంటే ఈ సనాతనమైనటువంటి హిందూ ధర్మం నువ్వు అక్కడ సంతకం పెట్టు ఇక్కడ మతం ఉంది ఆ మతం వాళ్ళు వెళ్ళకూడదు ఎంత తప్పు అది అసలు ఇక్కడికి వచ్చేసరికి ఎవరైనా సరే స్వామి పట్ల దేవుడి పట్ల ఒక ప్రేమతో వెళ్ళే వాళ్ళంతా కూడా హిందువులే ఆ విధంగా స్వీకరించమనే చెప్తుంది హిందూ అనేది నేను నిన్న భగవద్గీతలో శ్లోకం అదే చెప్తా మరొకసారి చెప్తాను నేను ఏ యథామాం ప్రపద్యంతే తాం తదైవ భజామ్యహం నేను ఆయన ఎవరు ఏ స్వామీజీ అన్నారు నిన్న పరిపూర్ణానంద స్వామీజీ కూడా ఆయన బాగా చదువుకున్నవారు మరి ఆయన ఎందుకు అలా మాట్లాడుతున్నారో నాకు తెలియదు కానీ అందువల్ల ఈ శ్లోకం ఆయన కూడా ఎన్నోసార్లు చెప్పు ఉంటారు తాం తదైవ భజామ్యహం మమ వత్పాను వర్తంతే మనుష్యా పార్థ సర్వసహ ఇది శ్లోకం అది దాని అర్థం కూడా అందరికీ తెలుసు ఏంటంటే ఎవరు ఏ దేంట్లో ఏది కావాలనుకుంటే ఆ దైవాన్ని నేనే నువ్వు యేసు అనుకుంటే యేసుని నేనే అల్లా అనుకుంటే అల్లాని నేనే కృష్ణ అనుకుంటే కృష్ణుణ్ణి నేనే అందువల్ల మమ వత్మాను వర్తంతే పార్థ ఎవరు నా మార్గాన్ని అనుసరిస్తారో ధర్మ మార్గాన్ని వాళ్ళు ఏ రూపంలో ఉన్న భగవంతుడిని నేనే అవుతున్నాను కనుక నా ఇంతకంటే విశాల తత్వాన్ని ఎవరు చెప్పగలరు ఒక హిందువులే చెప్పగలరు అందుకనే మనం చర్చికి పోతున్నాం మనము మసీదుకి వెళ్ళి ప్రార్థనలు చేస్తాము కానీ ఇంకొకళ్ళు వచ్చి చెయ్యరు కదా ఒక చర్చి ఫాదర్ వచ్చి మనకు హిందూ ధర్మాన్ని ఎంత గౌరవించరు కదా వాళ్లకు వాళ్ళు సంకుచితం అది ఒక నిబంధనలు వాళ్లకు ఉండేటువంటి అందుకే అవి మతాలు కానీ హిందూ మతం కాదు హిందూ ధర్మం అందరి మేలు కోరుకునేటువంటిది అన్ని దైవ స్వరూపాన్ని తనలో విలీనం చేసుకునేటువంటిది అందుకే బుద్ధుడిని కూడా 10వ స్థానం ఇచ్చారు కదా హిందూ ధర్మంలో బుద్ధుడు బుద్ధిస్టు వేరే ఆయన హేతువాది అయినప్పటికీ కూడా ప్రజలు ఎక్కువ మంది ఆయన సిద్ధాంతాన్ని గౌరవించినందుకు ఆయనకి దశావతారాల్లో ఒక స్థానం కల్పించినటువంటి హిందూ ధర్మం విశాలమైనటువంటిది అందువల్ల మిగిలిన కూడా ఎన్నో రకాలుగా కబీర్ దాస్ రామభక్తుడే కదా ఇలా చెప్పుకుంటూ చాలా ఉన్నాయి ఒకవేళ ఇప్పుడు మీరు ఏదైతే సవాల్ విసారో ఆ సవాల్ని స్వీకరించి అవతల వాళ్ళు చర్చకు సిద్ధము అంటే లక్ష్మీ పార్వతి గారు సిద్ధంగా ఉంటారు 100% అసలైన సనాతనమైనటువంటి గొప్పదైన భారతీయ ధర్మం ఏదైతే ఉందో హిందూ ధర్మం దాని గురించి మాట్లాడటానికి వస్తే అంతే తప్ప దాన్ని కూడా మతం పరిధిలోకి లాక్కొచ్చి అది చేయకూడదు ఇది చేయవచ్చు అనేటువంటి ఈ సంకుచితత్వం అసలు హిందూ ధర్మం ఎప్పుడూ ఒప్పుకోలేదు అందువల్ల మన సనాతన ధర్మం ఆర్ష ధర్మం ఏది ఉందో అది చాలా గొప్పది ఇంకా ముందు పోతే చెప్పొచ్చు కృష్ణుడు ఎక్కడో కృష్ణుడు కులం ఏంటి అదేవిధంగా వ్యాస మహర్షి కులం ఏంటి ఇంకా వీళ్ళు కావాలండి ద్రోణ మహర్షులు ద్రోణుడు కులం ఏంటి ఇలాంటి వాటిల్లోకి పోతే కూడా ఎంతో గొప్పగా చెప్పినటువంటిది ఆనాడు కులాలు లేవు ఇట్లాంటి మతాలు లేవు ఇలాంటి సిద్ధాంతాలు లేవు దయచేసి ముఖ్యమంత్రిని మాత్రం ఇటువంటి వివాదాల్లోకి లాగొద్దనేది నా రిక్వెస్ట్ కానీ ఒక కీలకమైన వ్యాఖ్య తీశారు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి విష్ణువుతోను పోల్చారు ఎందుకు మీరు పోలిక చేయాల్సిన పరిస్థితి నేను చెప్పటం కాదు అది శాస్త్రమే చెప్తా ఉంది నా పృథ్వీపతి విష్ణు ఒక పృథ్వీపతి అయిన ప్రతి ఒక్కళ్ళు కూడా విష్ణువుతో సమానం అని నేను చెప్పలే హిందూ పురాణం చెప్తా ఉంది ఇది
కనుక ఈ అతను అంటే ఈ రోజుల్లో రాజు అనే పదం మనం వాడం కనుక ప్రజాస్వామ్య వ్యవస్థలో ముఖ్యమంత్రి ఇందాక కూడా చెప్పాను ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అని చెప్పుకుంటున్నాం కనుక వాళ్ళంటే రాజులే పరిపాలకులే కదా పాలకులు ఎవరైనా సరే రాజుతోనే సమానము కనుక ఆ రాజు అయిన వాడు విష్ణుమూర్తితో సమానం అని చెప్పి హిందూ శాస్త్రాలే చెప్తా ఉన్నాయి అందువల్ల అట్లా ఉన్నటువంటి వాడు అతనికి సర్వ అధికారాలు అతని చేతిలో ఉంటే ఏ దేవాలయానికైనా వెళ్ళొచ్చు ఏ ధర్మ సత్రానికైనా వెళ్ళొచ్చు అతను అతనికి ప్రాంతము కులము మతము ఇవేవి కూడా వర్తించు అని చెప్పి హిందూ పురాణాలే చెప్తున్నాయి నేను చెప్పే మాట కాదు అందువల్ల ఆ విధంగా చూసుకుంటే పైగా ఒక్కటి అసలు ఎందుకు పాపం ఆ అబ్బాయి వెంట అట్లా పడి ఈ విధంగా సంకుచితంగా మాట్లాడతారు అతను వాళ్ళ తాతగారు తీసుకుంటే తీసుకోవచ్చు క్రిస్టియన్ సరే వాళ్ళు కంటిన్యూ దాన్ని ఫాలో అవ్వచ్చు కానీ ఆయన రాజకీయాల్లోకి వచ్చాక దానికి అతీతంగా ఉండాలి అనే ఉద్దేశంతోనే నాకు క్రిస్టియను ముస్లిము హిందూ సమానమే మీకేమైనా సరే హిందూ ధర్మ ప్రకారంగా సాంప్రదాయాలు ఏమన్నా ఉంటే వాటిని కూడా ఇబ్బంది పెట్టకుండా అతను స్వరూపానంద ద్వారా గంగానదిలో మునిగి ప్రక్షాళన చేసుకొని వచ్చాడు అతను ఏంటి తాను కూడా హిందువుగా నేను స్వీకరిస్తున్నాను సిద్ధపడుతున్నాను దీనికి అందువలన ఏ విధమైనటువంటి ఇంకొక మాట అంటానికి వీలు లేకుండా అదేవిధంగా సింహాచల క్షేత్రంలో ఆ స్తంభాన్ని కౌగిలించుకొని ఆయన తాను హిందూ అని చెప్పి నిరూపించుకున్నాడు కాలినడకన వెంకటేశ్వర స్వామి స్వామి దగ్గరికి మెట్లెక్కి మరీ కూడా ఆయన వెళ్ళి దర్శనం చేసుకున్నాడు యజ్ఞంలో పాల్గొన్నాడు ఇంకా ఆయన హిందూ కాక మీరు ఏం మాట్లాడతారు పిచ్చి పిచ్చి మాటలన్నీ కూడా కొంచెం మైండ్ దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది అట్లాంటి ఏమి పని బాట లేకుండా ఇదే ఇంకా అసలు ఈ విధంగానే మీరు మాట్లాడుతూ ఉంటే హిందూ మతం ఇప్పటికే సర్వనాశనం చేసుకున్నారు మతాన్ని ఇన్ని రకాల కులాల పేరుతో ఇన్ని పేరుతో చీల్చి పడేశారు ఇంకా నాశనం చేసుకోవాలంటే దాని గురించి ఎవరు మాట్లాడతారు అయితే వీళ్ళు చేసినంత మాత్రం చేతే అంత గొప్పది అది ఓషన్ నిజం చెప్పాలంటే అంత మహాసముద్రం హిందూ ధర్మం అని దాన్ని ఎవరు ఏమి పాడు చేయలేరు మధ్యలో ఎంతమంది వచ్చారు ఎంతమంది డచ్ ఫ్రెంచి తర్వాత మహమ్మదీయులు ఆ తర్వాత ఇంగ్లీష్ వాళ్ళు ఇంతమంది వచ్చినా కూడా హిందూ ధర్మం చెడిపోలే బికాజ్ ఆఫ్ దానికి ఉండేటువంటి విశాలతత్వం దానికి ఉండే గొప్పతనం సహృదయత మేడం ఇప్పుడు మీరు చెప్పిందంతా ఒక ఎత్తు అంటే హిందూ ధర్మం లేకపోతే జరుగుతున్న వ్యవహారాలు దీని మీద మీరు మాట్లాడిన పరిస్థితి కానీ ఏదైతే పార్టీ మీ పార్టీలో ఉన్న మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు కొంత విమర్శలకి దారితీస్తున్న పరిస్థితి సోషల్ మీడియాలో కావచ్చు లేకపోతే ఇతర పరిస్థితుల్లో ఎదురుదాడి ప్రారంభమైంది దాన్ని అంటే లైన్ దాటి మాట్లాడుతున్నారు అనే ఒక వాదన వస్తుంది మీకు ఏమన్నా అనిపిస్తుంది అది ఏం మరి నాని ఏం మాట్లాడారు నేనే చూడలేదు పాపం ఆయన అబ్బాయిని మాత్రం తిడతా ఉన్నారు బహుశా నాని ఎప్పుడు కూడా అతను పక్కా హిందూ అందరికీ తెలిసిందేగా ఓ నాయన ఎన్ని పూజలు చేస్తాడు అతను మెడ నిండా రుద్రాక్షలే అందువల్ల అతను కూడా హిందూ కాదని మాట్లాడుతుంటే అట్లాంటి అభ్యంతరకరమైన వార్తలు అవి ఇప్పుడు అతను జనరల్గా అని ఉండొచ్చు ఇప్పుడు ఒక చిన్న ఇది పోతే దానికి ఇంత రాద్ధాంతం ఎందుకు అది తీసుకొచ్చి గవర్నమెంట్ కొనిస్తుంది అది రాధం చేయిస్తుంది దీనికి ఎందుకు ఇట్లా రాధం చేస్తారు మీ ముఖ్యమైన విషయాలు ఎన్నో ఉన్నాయి అవి మాట్లాడవచ్చుగా అనే మాటలను కూడా వాళ్ళు వక్రీకరించి ఎందుకంటే అల్లరి చేయాలనుకునే వాడికి ఎట్లయినా అల్లరి చేస్తాడు అదే కనిపిస్తూ ఉంది అసలు ఆ అల్లరి రీజన్ కూడా కరెక్ట్ లేదనేది నా వాదన అర్థమైంది కదా అసలు అల్లరి ప్రారంభించడం కూడా రీజన్ కాదు డిక్లరేషన్ మీద ఇంత అల్లరి చేయాలా ఎవరైనా బీజేపీ వాళ్ళు చిన్న నాయకులు కానీ మరో నాయకులు కానీ ఇదంతా కూడా కావాలని అతన్ని ఎందుకంటే ఒక రకమైనటువంటి వాళ్ళు బీజేపీ అయితేనేమో ఎదగాలనే ఆలోచన ఆంధ్ర రాష్ట్రంలో ఓటు రాజకీయం చేస్తూ ఉన్నారు వాళ్ళు సరే పాపం అదో పగటి కల వాళ్ళది నిజంగానే కానీ ఏ పార్టీ అయినా సరే ఎదగాల్సిందే వాళ్ళు ఎలక్షన్లకు వెళ్ళాల్సిందే కానీ దానికి పద్ధతి అయితే ఇది కాదు ఇట్లాంటివి అడ్డం పెట్టకూడదు ఇప్పుడు మతము కులం అనే రెండూ కూడా మన రాజ్యాంగం ఒప్పుకోదు అసలు రాజ్యాంగంలో చాలా లౌకిక రాజ్యాంగ విధానం భారతదేశ విధానం అనేది ఈ లౌకిక రాజ్యాంగ విధానంలో ఒకళ్ళ మతాన్ని మనం పేరే ఎత్తకూడదు అసలు విమర్శించకూడదు తేలికపరచకూడదు అవన్నీ కూడా తప్పే అందువల్ల దీని మతాన్ని తీసుకొచ్చి ముఖ్యమంత్రికి మాటి మాటికి పోయటం అంటే ఇంకో రకంగా పరోక్షంగా మీరు క్రిస్టియన్స్ని విమర్శిస్తున్నారనేది అర్థమవుతూ ఉంది చాలా స్పష్టంగా అర్థమవుతుంది మేడం అంటే మీరు
ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి సత్యమణిగా ఉన్నారు అక్కడ ప్రభుత్వంలో కూడా మీరు చూశారు అప్పుడు నాటిసారి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గర ఉండి చూస్తున్నారు అంటే ఎలా ఉంది అంటే అప్పుడు ఎన్టీఆర్ సత్యమణిగా మీరు ముఖ్యమంత్రి భార్యగా అప్పుడున్న పరిస్థితి ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డిని నా బిడ్డగా చూస్తారు అని చెప్పి చెప్తుంటారు ఆ దిశగా అంటే ఆయనకి బిడ్డకి మధ్య తేడా అంటే ఏమని చెప్తారు చెప్పాలంటే నాకు ఆ రోజు అసలు అడ్మినిస్ట్రేషన్ తెలియదు నాకు అసలు తెలియదు మీరు ఎప్పుడు ఇన్వాల్వ్ కూడా కాలేదు ఏనాడు నేను ఇన్వాల్వ్ కాల పొరపాటున కూడా వాళ్ళు ఆరోపించవచ్చు కానీ అబద్ధాలు కానీ అసలు అంత ఇన్నోసెంట్గా ఉండేదాన్ని నాకు ఎందుకంటే అసలు ఏ శాఖకి ఎవరు ఉంటారు వాళ్ళు విధులు ఏంటి ఇవేమి ఎప్పుడూ నేను ఇన్వాల్వ్ కాలేదు పొరపాటును కూడా కాలేదు ఒకే ఒకసారి ఆమె జయా బచ్చన్ గారు వచ్చి ఏదో పిల్లలకి చిల్డ్రన్ ఫిల్మ్స్ సంబంధించి అవార్డ్స్ ఇచ్చే దాంట్లో నన్ను కూడా కూర్చోబెట్టింది తీసుకెళ్ళి అబో దానికే పెద్ద గొడవ చేశారు ఆమె బలవంతంగా లాక్కెళ్ళి కూర్చోబెట్టింది నేనే ఎందుకు వెళ్ళానంటే ఆయనకు మంచి నీళ్ళు ఇద్దామని నేను పోయాను సరే అది వేరే పరిస్థితి అందువల్ల అప్పుడు అడ్మినిస్ట్రేషన్ నాకు నిజంగా తెలియదు ఈరోజు నేను అడ్మినిస్ట్రేషన్ తెలుసుకోగలుగుతున్నా ఎందుకంటే నాకు ఆయన చైర్మన్ ఇచ్చారు తెలుగు అకాడమీకి పాపం క్యాబినెట్ కూడా ఇచ్చారు గౌరవంగా దానికి సంబంధించిన మా ఫైలు కోసం నేను మాటి మాటికి సెక్రటేరియట్కి పోవాల్సి వస్తుంది వెళ్ళినప్పుడల్లా నాకు అర్థమవుతా ఉంది ఆ ఫైల్ ఎక్కడుంది ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది ఇట్లాంటివన్నీ ఇప్పుడే తెలుసుకుంటున్నాను అదేవిధంగా అప్పుడు నాకు అసలు రాజకీయం ఏంటో కూడా నాకు అర్థమయ్యేది కాదు తేడా అని అంటే మీరు ఎట్లా అదే నేను చెప్తేనే అప్పుడు పరిపాలన ఏంటో నాకు తెలియదు ఆయనే వెళ్ళేవారు ఆయన భోజనం తీసుకెళ్ళి పెట్టేదాన్ని అంతవరకే నా బాధ్యత ఉండేది మిగిలిన సాధక బాధకాలు ఈ సెక్షన్స్ ఆఫీసర్స్ వాళ్ళ డ్యూటీస్ ఇవన్నీ ఏమి అర్థమయ్యేది కాదు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మాత్రం ఈరోజు నాకు క్లియర్గా ఇవన్నీ అర్థమైనాయి చాలా బాగా అదేవిధంగా రాజకీయంగా కూడా అప్పుడు నా ఉపన్యాసాలు నేను చెప్పాను కానీ కాంగ్రెస్ని విమర్శించేది అంత లోతు సబ్జెక్ట్ నాకు ఉండేది కాదు అప్పట్లో ఏదో ఎలక్షన్ తిరిగాను ఆయనతో పాటు కానీ ఈరోజు మాత్రం ఒక సబ్జెక్టు మీద ఒక స్పష్టత నాకు ఇది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలోకి వచ్చిన తర్వాత ఏ సబ్జెక్టు సంబంధించిన దాని మీద అతను చాలా నిర్దుష్టంగా అంటే ప్రతి సబ్జెక్టు మీద అవగాహన ఉన్నప్పుడే మాట్లాడండి లేకపోతే మాట్లాడొద్దని పార్టీకి ఆదేశాలు మాకు అందువల్ల దానికోసం మేము నేర్చుకున్నాము సబ్జెక్ట్ నేర్చుకున్నాము అట్లా ఒక సబ్జెక్ట్ మీద కమాండ్ కూడా మాకు రావటం జరిగింది ఇప్పటికి కూడా ఫిగర్స్ సరిగా చెప్పలేం కానీ అతను మాత్రం అసలు అబ్బు అదొక బ్రెయిన్ కాదు కంప్యూటరే అసలు చంద్రబాబుకి కూడా తెలియదు చెప్పాలండి ఆ సబ్జెక్ట్ సరిగా మాట్లాడటం కానీ జగన్మోహన్ రెడ్డి చాలా అసలు చాలా స్పష్టంగా ఉంటుంది అతనికి అంత స్టడీ చేశాడు అతను అంత సైలెంట్గానే అతను ఏమి పెద్ద ఓపెన్గా అందరూ పాలనలో కూడా చూస్తే ఎన్టీఆర్ ఒక ఆశయంతో వచ్చారు ముఖ్యంగా ఆయన టైంలో 2 రూపాయలు కిలో బియ్యంతో స్టార్ట్ అయింది పేదవాళ్ళని ఉద్ధరించడం అనేది అలాగే ఈ కుల వ్యవస్థ లేకుండా అన్ని వర్గాలని సమానంగా ఆదరించిన వ్యక్తి ఎన్టీ రామారావు ఆయన కులం ఎప్పుడూ పడలేదు కానీ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చారు ఆయన ఇంకా 4 స్టెప్స్ ముందుకేసి ఇంకా కూడా పేదవాళ్ళు చదువుకు కానివ్వండి అదేవిధంగా ఆరోగ్యపరంగా కానీ చాలా మంచి పనులు చేశారు అట్లాగే ప్రాజెక్టులకు సంబంధించి చేశారు తర్వాత జగన్మోహన్ రెడ్డి వాళ్ళిద్దరు ఆశయాలు పుణికిపుచ్చుకున్నాడు నాకు అంటే ఈయన కూడా పేదవాళ్ళనే దృష్టిలో పెట్టుకున్నాడు ఇందాక కూడా ఒక పాయింట్ చెప్పాను నేను తను ఈ ఓదార్పు యాత్రలో గుడిసెలోకి కూడా వెళ్ళి వాళ్ళ పరిస్థితులన్నీ పరిశీలించాడు కనుకనే అతని మనసులో అది మిగిలిపోయింది ఈ పేదవాళ్ళకు పుష్టికరమైన ఆహారం ఇవ్వాలి అదేవిధంగా వాళ్ళు చదువుకోవటానికి మంచి వసతి బడి బళ్ళు దానిదైన ఈరోజు అదే కదా ఎంత చేస్తున్నాడు ఆయన నాడు నేడు పథకం క్రింద బళ్ళు స్కూల్స్ అన్నీ కూడా ఎంత బాగు చేయిస్తున్నాడు అదేవిధంగా వెళ్ళే స్టూడెంట్స్ కాన్వెంట్స్ తక్కువ లేకుండా వాళ్ళకు బట్టలు అన్నీ ఉచితంగానే పుస్తకాలు ప్రతిదీ కూడా బ్యాగ్ దగ్గర నుంచి ప్రభుత్వం చూసుకుంటుందంటేనే ఎంత సమస్య లోతుల్లోకి వెళ్ళగలిగాడు ఈ ముఖ్యమంత్రి ఆ పేదవాళ్ళ మనసుల్లోకి వెళ్ళగలిగాడు అందుకే అమ్మఒడి పథకం ద్వారా 15,000 కాకుండా అలాగే అనుకున్న 9 ఏవైతే నవరత్నాలు చెప్పాడో ఆ 9 పథకాలు కూడా సక్సెస్ఫుల్గా అతను నెరవేరుస్తున్నాడు ఇట్లాంటి కష్ట పరిస్థితుల్లో కూడా అంటే ఎలా చేయగలుగుతున్నాడు కేవలం 100 కోట్లు మాత్రమే మిగిల్చిపోయాడు ఆ గవర్నమెంటు
ఎంత అప్పు చేశాడు, దాదాపు 2 లక్షల కోట్ల అప్పులు చేసి ఏం చేశాడు ఆ డబ్బు మనకు అర్థం కావట్లేదు. ఈరోజు బయటపడుతుంది నేను ఆ స్కామ్లన్నీ, ఆ డబ్బు అంతా ఎట్లా డైవర్ట్ చేశారు, వాళ్ళకి సొంతానికి ఎట్లా వాడుకుంటున్నారనేది. అందువల్ల ఈరోజు ప్రతిదీ జాగ్రత్తగా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కటే చెప్తా, వాళ్ళ కొడుకు ఆయన తినటానికే వచ్చాడు మంత్రిగా, 3 శాఖలు ఎందుకు కట్టబెట్టాడు ఎవరికి అర్థం కాదు, 3 పూట్ల బిర్యానీ తింటానికి తప్ప. ఆయన తాగేటువంటి వాటరు, ఆయన తిన్న డబ్బే 20 లక్షల రూపాయల బిల్లు వచ్చింది. మా గవర్నమెంట్లో అది బయట పెట్టాము మేము, 40-50 లక్షలు కేవలం తిండికి. అదేవిధంగా హిమాలయ వాటరు, అది ఎంత ఖరీదు అందరికీ తెలుసు, ఒక్కో బాటిల్ 500 ఎంత ఉంటుంది. ఈరోజు మాకు కొండ పెట్టారు, సో సెక్రటేరియట్లో కొండలు పెట్టి మట్టి గ్లాసులు పెట్టి తాగండి. సీఎం కూడా అదే తాగుతున్నారు, అదే ఆశ్చర్యం. ఇక కాకపోతే కిల్లే వాటల్స్ చిన్నవి అన్నమాట, అవి కూడా ఎక్కువ ఇవ్వరు వాళ్ళు, అవి కూడా ఇవ్వరు ఎక్కువ, అసలు ఆ బాటిలే వద్దన్నారు. అట్లా పొదుపు అన్నమాట, ప్రజల సొమ్మును ప్రజలకే ఖర్చు పెట్టాలి అనేది ఈ ముఖ్యమంత్రి గారిని చూసి మనం నేర్చుకోవాలి. అది ఎన్టీఆర్ గారు చేశారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేశారు. వాళ్ళ బాటలోనే మళ్ళీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పేదవాళ్ళని పట్టించుకు. ఈరోజు ఏ పేదవాడినైనా మీరు అడగండి, కడుపులో చల్లగా హాయిగా ఉన్నాం మేము, హాయిగా మహానుభావుడు అన్నం పెడుతున్నాడు మాకు. అట్లాగే ఒకప్పుడు మీకు పెన్షన్ అంటే ఎక్కడ క్యూలో నిలబడి పడిపోయి కొంతమంది ప్రాణాలు పోగొట్టుకొని కళ్ళు కనపడక కాళ్ళు నడవలేక వృద్ధులు ఎన్ని ఇబ్బందులు పడ్డారో, ఈరోజు మంచం మీద అలాగే వాళ్ళ ఇంట్లో పడుకున్న వృద్ధుల ఇంటికి వెళ్ళి ఈ వాలంటీర్స్ ప్రతి నెల 2,250 రూపాయలు అందిస్తుంటే వాళ్ళ మొహంలో కనిపించే వెలుగు చాలు. ఒక ముఖ్యమంత్రి జీవితం జన్మ అంతకంటే ఇంక గొప్పగా ఏం చెప్పగలం, సార్థకమైంది ఆయన జీవితం. ఎలక్షన్ ముందు లక్ష్మీ పార్వతి చాలా యాక్టివ్గా కనపడింది, ప్రతి సభల్లో వెళ్ళింది, పార్టీ కోసం అన్ని కార్యక్రమాలు చేసిన పరిస్థితి. కానీ ముఖ్యమంత్రి పీఠం మీ పార్టీ మీరు అనుకున్న నాయకుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత లక్ష్మీ పార్వతి ఎందుకో సైలెంట్ అయిపోతున్నారు అనే దానికి కారణం ఏంటి? ఎందుకంటే నా పాత్ర పర్పస్ అందరికీ తెలిసిందే, నా ఫైటింగ్ ఎవరి కోసం, 25 సంవత్సరాలుగా అతను చేసిన అన్యాయాల మీద, దుర్మార్గాల మీద, నా భర్తకు జరిగినటువంటి ద్రోహం మీద నేను 25 సంవత్సరాలు అల్లుపెరగకుండా నేను పోరాటం చేశాను. ఈరోజు నా పగ చల్లారింది చెప్పాలి అంటే. మామూలు పతనం కాదు అది, అతను మళ్ళీ పైకి లేవలేనంతగా పతనం చేశాడు. నాకు సొంత కొడుకు కాకపోయినా నా కొడుకుగా భావించేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా నా శపథం నెరవేరింది. అతను కొట్టిన చావు దెబ్బ అది మామూలు కాదు, ఇక అతను చేసిన పాపాలన్నీ కూడా బయటకు వస్తాయి. ఈ కోర్టులు ఈ తీర్పులు ఇవన్నీ తాత్కాలికమే, ఈ స్టేలు ఇవన్నీ అతనికి అలవాటే. అందువలన ఇవన్నీ కూడా పోయి అతను చేసిన పాపాలు ఒకరోజు అతను అతను కొడుకు జైలుకి వెళ్ళే పరిస్థితి రాబోతూ ఉంది. ఇంకా నాకు చాలా తృప్తి పడిపోయాను. ఇంకా లక్ష్మీ పార్వతి శపథం నెరవేరింది అని ఒకరే, ఇంకా నాకు ఎందుకు, అందుకని నాకు రాజకీయ ఇంట్రెస్ట్ తగ్గింది. నేను సాహితీవేత్తని, నేను చదువుకున్నాను, సంస్కృతం చదువుకున్నాను, తెలుగు చదువుకున్నాను, ఉభయ భాషా ప్రవీణ, ఎంఏ, ఎంఫిల్, పిహెచ్డి, ఇన్ని డిగ్రీలు నాకు ఉన్నాయి సాహిత్యంలో. అందుకనే మా ముఖ్యమంత్రి గారు మీకు ప్రత్యేకంగా తెలుగు అకాడమీ చైర్మన్ ఆయన బహుశా అందువల్ల దాన్ని సంస్కృతి కూడా చేర్చారు ఈ మధ్య. సంస్కృతి అకాడమీ కూడా చేర్చి నాకే ఇచ్చారు, తిరుపతి ఇచ్చారు, మంచి చోటు ఇచ్చారు. అందువల్ల నాకు ఈ దీని ఇక చాలు, ఏదైతే నాకు చివరి దశ ఇది 60 ఏళ్ళు దాటాక చెప్పాలి అంటే ఈ దశలో ఒక ప్రశాంతమైన స్థితి ఎవరైనా కోరుకుంటారు. అందులో నాకు ఆధ్యాత్మిక భావాలున్న వ్యక్తిని నేను. అందువల్ల ఆ తల్లి సరస్వతి మాత సేవ చేసుకున్న అదృష్టాన్ని నాకు జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు. దాన్ని పెంచి భాషను నిలబెట్టడం కోసం, తెలుగు భాషని, దీనికి సంబంధించిన మంచి మంచి పుస్తకాలు ప్రింట్ చేసి, అసలు చిన్నప్పటి నుంచే తెలుగు భాష పట్ల ఒక ఆసక్తి కలిగించేటువంటి చేయాలని మనసులో ఎన్నో ఉన్నాయి. ఫండ్స్ అన్నీనేమో హైదరాబాద్లో ఉండిపోయినాయి మా అకాడమీకి సంబంధించి, దాదాపు 300 కోట్ల దాకా. మరి ప్రస్తుతం ఈ పరిస్థితుల్లో 1 సంవత్సరం మాకు ఫండ్స్ ఇచ్చి అకాడమీని నిలబెట్టమని సీఎం గారిని కలిశాను. ఆయన ఒప్పుకున్నారు. మీకు టెంపరీ బిల్డింగు ప్రస్తుతం తిరుపతి దేవస్థానానికి ఫోన్ చేసి స్వయంగా చెప్పారు, వాళ్ళు మొన్న కేటాయించారు పాలక మండలిలో. అలా గోడౌన్ కూడా ఇచ్చారు, చాలా మినిమం ప్రైజ్, ఎంత 10,000 నెలకి, ఇంత పెద్ద బిల్డింగు.
అందువలన మాకు ఇన్ని రకాలుగా సపోర్ట్ గవర్నమెంట్ ఇస్తూ ఉంది. మూడేళ్లలో మీకు పర్మనెంట్ బిల్డింగ్ కట్టించి ఇస్తానని చెప్పారు. అందువల్ల ఆయన తెలుగు భాష పడి వాళ్ళంతా ఎవరు ఎట్లా మాట్లాడినా కూడా మాతృభాషకు నిజమైన న్యాయం చేస్తుంది ఈ ముఖ్యమంత్రి. అంటే కానీ మరోవైపు ఇంగ్లీష్ని ఇప్పుడు పెంచిపోతున్న అనే నేపథ్యంలో ఇంగ్లీష్ భాష అని మీరు ప్రమోట్ చేస్తున్న యాంగిల్లో ఈరోజు మీ మీద చాలా విమర్శలు వస్తున్నాయి. అంటే గవర్నమెంట్ మీద తెలుగు భాషని పూర్తిగా కూడా అనగదొక్కేస్తున్నారని వస్తున్నాయి కదా. అది ఎవరు చేస్తున్నారు? తెలియని వాళ్ళు చేస్తున్నారు. అసలు గత ప్రభుత్వంలోనే భాషకు ద్రోహం జరిగింది. వాళ్ళంతా కూడా ఈ కార్పొరేట్ సంస్థలకి, నారాయణ స్కూల్స్, చైతన్య స్కూల్స్కి అక్కడెక్కడైనా తెలుగు భాష ఉందా? వాళ్ళు ఇష్టం వచ్చినట్టు సాంస్క్రిట్ వాటి మార్కులు వచ్చేటువంటి దానికే తప్ప ప్రాధాన్యత. అట్లాంటిది ఇక్కడ ఒకటో క్లాస్ నుంచే నీకు కంపల్సరీ తెలుగు భాష, చివరి వరకు కూడా ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు కూడా ఒక సబ్జెక్ట్ కంపల్సరీగా ఉండాలని పెట్టింది ఎవరు? మా సీఎం గారు. అందువల్ల దీనివల్ల మాతృభాష పెరుగుతుంది తప్ప దానివల్ల ఎట్లా పెరుగుతుంది? అందువల్ల ఈరోజు కార్పొరేట్ విద్య కాదు, గవర్నమెంట్ విద్య, ప్రభుత్వ విద్యా విధానంలోనే మాతృభాషకు ప్రాధాన్యత ఉంటుంది. ఇది 10వ క్లాస్ వరకు నీకు తెలుగు భాష చదువుకున్న వాడికి స్పష్టంగా రాయటం చదవటం వస్తుంది కదా. దీనివల్ల తెలుగు భాష నిలబడుతుందా? లేకపోతే ఇంగ్లీష్ మీడియాలో అక్కడ తెలుగుకే ప్రాధాన్యత లేని చోట చదివి నాకు తెలుగు రాదు అని చెప్పుకోవటంలో తెలుగు భాష ఉందా? అందువల్ల మీ పిల్లలే చెప్తున్నారు మాకు తెలుగు రాదు అని, అదేదో గొప్పగా మీరు చెప్తున్నారు. అలా కాదు, ఇది ఈ విద్యా విధానం వల్ల అటు ఇంగ్లీషు పేదవాళ్ళకి ఏ ఇంగ్లీష్ భాష దూరం అవుతుందో ఆ ఇంగ్లీష్ భాష వల్ల వాళ్ళు పేదవాళ్ళు అది చదువుకుంటున్నారు, ఇటువైపు మాతృభాష నిలబడుతుంది. ఇప్పుడు సాహిత్య అకాడమీ గత 5 సంవత్సరాలు వాళ్ళు తీసుకురాలా వదిలేశారు తెలుగు అకాడమీని. ఈరోజు ఎవరు తీసుకొచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. ఈ తెలుగు అకాడమీని నిలబెట్టడం ద్వారానే తెలుగు భాష పట్ల ఆయనకున్న గౌరవం ఏంటో చూపిస్తూ ఉన్నారు. నాకు ఇవ్వటం ద్వారా ఎంత మంచి పేరు వచ్చిందో తెలుసా ప్రజల్లో? అది కరెక్ట్ పర్సన్ ఎంపిక చేశారు ముఖ్యమంత్రి గారు, తెలుగు తల్లికే ఇచ్చారు అని చెప్పి చాలామంది అభినందించారు. అందువల్ల దాని ద్వారా మంచి పుస్తకాలు ప్రింట్ చేసి 1వ క్లాస్ నుంచి మేము పిల్లలకి ఇవ్వటం ద్వారా మాతృభాష గౌరవాన్ని మేము నిలబెడతాం. అంటే మీరు ఒక సాహితీవేత్తగా మీరున్నారు, తర్వాత తెలుగు మీద చాలా పట్టున్న వ్యక్తులుగా, కానీ కొన్ని కొన్ని అంటే కింద స్థాయిలో జరుగుతున్న, ఇప్పుడు నేను ఒక అలిగేషన్ వచ్చింది 3వ తరగతి క్లాసుల్లో యేసు కీర్తి గురించి, యేసుక్రీస్తు గురించి ఒక పాఠం పెడుతున్నారు, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అని కూడా కొన్ని విమర్శలు. అవి ఇప్పుడే కాదు, అది ఎప్పుడో ఉన్న సిలబస్, అది గతంలోనే ఉన్న సిలబస్. ఒక్కటి ఏ యేసుక్రీస్తుని గురించి మాట్లాడకూడదా? చాలా తప్పు మాటలు అసలు అవన్నీ కూడా. ఏ 3వ క్లాసులో ఇప్పుడు ఒక మహనీయుడు అతను కూడా, అతను ఒక నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణాలు ఇచ్చినటువంటి ప్రవక్త ఆయన. ఆయన సిద్ధాంతం అంతా అహింస సిద్ధాంతం, శాంతి వచనాలు. అలాగే మన మహమ్మద్ ప్రవక్తను గురించి పాఠాలు లేవు మనకి, గతంలో మనం చదువుకోలేదు. అందువల్ల ఇలాంటివన్నీ కూడా తప్పుడు మాటలు. ఇవన్నీ కూడా క్రీస్తు పాఠం ఉంటే తప్పేంటి చెప్పండి? ఏ జాన్ డేవిడ్డో లేకపోతే ఎవరో తెలియని పేర్లన్నీ చదువుతున్నాడు. ఓ ఈజ్ డేవిడ్ అని చదివే బదులు అందరికీ తెలిసిన మహనీయుల గురించి ఓ అది అదే మన పరమత సహనం. మన భారత రాజ్యాంగంలో ఉన్నదే లౌకిక విధానం. అన్ని మతాలను గౌరవించే దేశం ఇది. ఈ దేశంలో క్రిస్టియన్స్ ఎంతమంది ఉన్నారు, ముస్లిమ్స్ ఎంతమంది ఉన్నారు జనాభా? మరి వాళ్ళందరికీ కూడా మత సామరస్యం లేదా ఈ భారత రాజకీయ విధానంలో, రాజ్యాంగ వ్యవస్థలో? అబ్దుల్ కలాంను మనం రాష్ట్రపతిని చేసుకున్నాం, ఈరోజు ఒక దళితుడిని తీసుకొచ్చి రాష్ట్రపతిని చేసుకున్నాము. అందువల్ల ఇవన్నీ కూడా మన రాజ్యాంగం ఒప్పుకోదు. ఏముంటే ఉంటుంది తప్ప. ఫైనల్గా ఓవరాల్గా ఈ 15 సంవత్సరాల ప్రభుత్వ పాలన మీద, అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి వ్యక్తిగా హోదాలో మీరు ఏం చెప్పగలరు? మాజీ ముఖ్యమంత్రి భార్య అనలేదు, నేను ముఖ్యమంత్రిని కాదు. మాజీ ముఖ్యమంత్రి భార్య ఏం లేదు. అద్భుతమైనటువంటి అతని దార్శనికతను నేను చూస్తూ ఉన్నాను. అద్భుతంగా ఉంది. చంద్రబాబు నాయుడు ఊరికే పేపర్ రాయుడు తప్ప అతను ఎప్పుడు పరిపాలన అతనికి తెలియదు అసలు. ఈజ్ నాట్ గుడ్ అడ్మినిస్ట్రేటర్, ఈజ్ వెరీ 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 బ్యాడ్ అడ్మినిస్ట్రేటర్నే. ఎందుకంటే ఏ కొంచెం ఆలోచించినా కూడా అతను అంతా కూడా దరిద్రపు వ్యవస్థను అతను తయారు చేసింది, అవినీతి వ్యవస్థను అతను తయారు చేశాడు. అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు నిజమైనటువంటి ఒక పారదర్శక పరిపాలన తీసుకొచ్చి, నీకు 100,000 రూపాయలు దాటితే దాన్ని జ్యుడిషరీకి దీనికి తీసుకెళ్ళి ఏ ప్రాజెక్ట్ అయినా సరే మరొకటైనా సరే అంత పారదర్శకంగా చేయాలి, అంత టెండర్స్ని పిలిపించి, అది కూడా ఓపెన్ టెండరింగ్ విధానంలో ప్రతిదాన్ని కూడా
జుడిషరీకి అనుబంధం చేశాడంటేనే మనకు అక్కడ అర్థమవుతూ ఉంది. అబ్బో అతను నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. మాకు ఏదో సాధారణంగా మా అతనితో పాటు మేమంతా తిరిగేవాళ్ళం, అమ్మ భోజనం చేశారని ప్రేమగా పలకరించే ఆ వ్యక్తి తెలుసు తప్ప అతనిలో ఇంత గొప్ప మరో కోణాన్ని, ఈరోజు అద్భుతమైన కోణాన్ని చూస్తున్నా ఆశ్చర్యం వేస్తూ ఉంది. మాకే ఆశ్చర్యం వేస్తూ ఉంది. ఇన్ని భావాలు, ఇన్ని రకాలైన ఈ వ్యవస్థను సరిదిద్దాలి. ఎందుకంటే ఒక ఆరోగ్యవంతమైన సమాజం రావాలంటే విద్యా వైద్యం, ఆ రెండుకి ఆయన ఇస్తున్నటువంటి ప్రాధాన్యత చూస్తే నిజంగా కేరళ గారు దాన్ని డామినేట్ చేసేటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఎదగబోతూ ఉంది. ఒక మంచి పరిపాలకుడి చేతిలో ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఉంది. గర్వించాలి మనం నిజంగా కూడా. ఈ రాజకీయాలన్నీ పక్కన పెడదాం. ఈ దుర్మార్గులు వీళ్ళు చేసేటువంటి చంద్రబాబు నాయుడు అందులు చండాలపు రాజకీయవేత్త. అతను చండాలపు రాజకీయవేత్త. ఎంతసేపు అడ్డదారి రాజకీయాలు తప్ప అతనికి స్ట్రైట్ రాజకీయం తెలియదు. అవినీతి, అక్రమాలు, ఆశ్రిత పక్షపాతం, ఎంతసేపు ఉన్న డబ్బున్న వాళ్ళు తన కులం ఇదే తప్ప అతని విధానం సామాన్యుడి దగ్గరకు వచ్చి అతను ఎప్పుడూ కూడా పరిశీలించలేదు. అతనికి రాదు కూడా అసలు. అందుకనే ఇంకా అతను ఒక రాజకీయవేత్తగా అనొద్దు, అతను తీసి పక్కన పడేద్దాము. నిజమైనటువంటి నేత ఈరోజు రాష్ట్ర ప్రజలకు దొరికాడు. చాలా అదృష్టం ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మొత్తం మీద లక్ష్మీపార్వతి గారు ఒకటే చెప్తున్నారు, ఏదైతే ఇప్పుడు 15 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలు కావచ్చు, పేదల కోసం ఆయన పడుతున్న కష్టాలు కావచ్చు, మరోవైపు అనవసరంగా రాజకీయ పార్టీలు కొన్ని ఉద్దేశపూర్వకంగా ఆయన్ని మతం రంగు పులిపే ప్రయత్నం జరుగుతుందని చెప్పి ఆమె చాలా తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి. హలో, దిస్ ఇస్ రేణు దేశాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. Subscribe I Dream. Please subscribe I Dream. Please subscribe to I Dream. For more videos, subscribe I Dream. Hi, this is Revati Chaudhary. For more videos, please subscribe I Dream. For more videos, please subscribe I Dream. Meerandaru kuda I Dream channel ni subscribe cheyalani korukuntunnanu. I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe I Dreams.